Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఆ వర్గం పూర్తిగా దూరమైనట్లేనా? నిజమే, ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఇప్పుడు పక్కకు జరిగిపోయిందనే వాదన పార్టీలోనే వినిపిస్తోంది. ఎక్కడా కూడా ఎస్సీ నాయకులకు ఆయా వర్గాల నుంచి మద్దతు లభించకపోవడం గమనార్హం. మరి దీనికి కారణమేంటి? ఆది నుంచి బీసీలు వెన్నుముక అని చెప్పుకున్న చంద్రబాబు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కొన్నాళ్లకు ఎస్సీలు కూడా తమకు అండగా ఉన్నారని, వారి కోసం తాము ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైసీపీ దూకుడు పెంచిన నేపథ్యంలో ఎస్సీ వర్గం తమకు పూర్తిగా హ్యాండ్ ఇస్తోందని గ్రహించారు. ఈ క్రమంలోనే కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఎస్సీ నాయకురాలు పేతల సుజాతకు, కేఎస్ జవహర్కు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అయినప్పటికీ ఆశించిన విధంగా ఎస్సీల్లో టీడీపీ గ్రాఫ్ పెరగలేదు. ఇక చాలామంది నేతలకు పార్టీలోనూ ప్రాధాన్యం పెంచారు. అయినప్పటికీ ఎస్సీల నుంచి సరైన స్పందన పార్టీకి లభించడం లేదు. గత ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కూడా టీడీపీకి ఎస్సీల నుంచి మద్దతు దక్కలేదు. దీంతో ఇప్పుడు కారణాలను అన్వేషించడం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చినా వారిని అవమానించారనే వాదన బలంగా ఈ వర్గంలోకి చొచ్చుకుపోయింది. పేతల సుజాతను మంత్రివర్గం నుంచి తప్పించడం నుంచి కేఎస్ జవహర్ను నియోజకవర్గం మార్చడం వరకు ఆయా వర్గాలకు అంతగా రుచించలేదని, ఈ విషయంలో చంద్రబాబు కానీ ఇతర నేతలు కానీ ఆయా వర్గాలను ఒప్పించలేకపోవడం, వారికి వివరించలేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తోంది. అదే సమయంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా అందరికీ అందించకుండా కొందరికి మాత్రమే ఇచ్చారనే వాదన ఉంది. ఇక ఎస్సీ రిజర్వేషన్ విషయంలో హామీ ఇచ్చి తప్పారనే ప్రచారం మరోవైపు ఉంది. వెరసి మొత్తంగా టీడీపీకి ఎస్సీలు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారిని తిరిగి పార్టీ వైపు మలుచుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఎస్సీ గౌరవ సభలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. మరి ఈ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.